నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కన్యా రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆందోళన పడతారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తాయని, ఏ రకమైన ఇబ్బందులు రావు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. మీరు అనుకున్న కార్యక్రమాన్ని నిదానంగా మీరు చేయగలుగుతారు. సంతాన పురోగతి బాగుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో, లేకపోతే జ్యేష్ఠ సంతానంలో కుమారుడు కానివ్వండి, కుమార్తె కానివ్వండి, వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో కొంత వివాదాస్పదమైనటువంటి విషయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని వివాదాలు దాటుకున్న తర్వాత కానీ మీరు విజయాలు సాధించలేరు. కొన్ని అడ్డంకులు సాంకేతికంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి పని కూడాను కుల మత వర్గ ప్రాతిపదిక మీద జరగటం అనేది మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. న్యాయంగా ధర్మంగా వెళ్తున్నప్పుడు కూడాను ఇలాంటి కారణాల వల్ల మనుషుల్ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. మనకు తెలియకుండా ఈ కులంలో ఎందుకు పుట్టామో దేవుడా అని చెప్పని బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అన్నిటికీ భగవంతునే ఉన్నాడని, భగవంతుని మీద భారం వేసి మీరు చేసే కార్యక్రమాలు ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు అనుకున్నటువంటి ఒకనొక సంబంధం ఏదైతే ఉందో అది కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మగపిల్లలకు వివాహ సంబంధమైన విషయాల్లో చాలా దగ్గరగాక సంబంధాలు వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి, సంబంధం మాత్రం కుదరదు. ఈ నేపథ్యంలో రకరకాలుగా మీరు ఆలోచనలు చేసి కుటుంబ అభివృద్ధి కోసం విశేషంగా కష్టపడతారు. విందులు వినోదాలు, మీ స్వసుఖాలు అన్నిటికీ దూరంగా ఉంటారు. యోగా మెడిటేషన్ వంటివి అభ్యసిస్తారు, వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా మనసు పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల గృహంలోను వ్యాపార ప్రదేశంలో ఉన్నటువంటి అరిష్టాలు తొలగిపోతాయి, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను మీరు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అనువంశంగా రావాల్సిన ఆస్తులు కానివ్వండి, లిటిగేషన్లో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అయితే అవి ఆచరణలోకి రావడానికి అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయాల సంబంధమైనటువంటి సమస్త విషయాల్లో కూడాను సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇక తదుపరి ప్రయత్నాలు చేసుకోవచ్చని చెప్పని ఆలోచించి ప్రస్తుతాన్ని చేస్తున్న ప్రయత్నాల్ని విరమించుకునే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. ఈ విద్యార్థులు జ్ఞాపశక్తి అభివృద్ధి కోసం జ్ఞానచూర్ణాన్ని సేవించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కళత్ర అనారోగ్యం గురించి, అంటే భారీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ENT ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా సన్నిహితులైన వాళ్ళ సలహాలు తీసుకొని తద్వారా ఒక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి మీరు ఆ నిర్ణయాల్ని అమలు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడరు. మీరు విద్యార్థిగానే ఉంటారు, వినయంగానే ఉంటారు, అన్ని విషయాలు తెలుసుకునేటువంటి పద్ధతిలోనే మీరు ప్రవర్తిస్తారు. కానీ ఎవరిని ధిక్కరించి ఎక్కడా మాట్లాడరు. కుటుంబ ధర్మాన్ని కూడా ఎక్కడ తప్పరు. కుటుంబ పెద్దలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకిచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకిచ్చి, వాళ్ళకి అవసరాలన్నీ కూడా చూసి మీరు నైతిక ధర్మాన్ని మూట కట్టుకుంటారు. మీరు చేసినటువంటి పూజలు, పురస్కారాలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానాలు అన్నీ కూడా మీకు, మీ సంతానానికి, మీ వంశానికి తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ కన్యా రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య 9.
ఇప్పుడు ఒక జాతకాన్ని పరిశీలిద్దాం. ఐడి నంబర్ 600 600. గురువుగారు, నేను చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను. వ్యాపారం చేసి చాలా నష్టపోయాను. వచ్చిన జీతంలో 75% అప్పులు కట్టడానికి సరిపోతుంది. నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? మీ పంచాంగం మేము ఫాలో అవుతాం. దయచేసి మంచి సలహా చెప్పండి. మీది భరణీ నక్షత్రం మేషరాశి, లగ్నం కర్కాటక లగ్నం, పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా లగ్నంలో రవి ఉన్నాడు. జాతకంలో కాలసర్ప దోషం ఉంది. రావుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాయి. శని చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. శని వక్రించి మేషరాశిలో ఉన్నాడు. ఈ కారణం వల్ల నడుస్తున్నటువంటి గ్రహగతులు కానీ నడిచినటువంటి గ్రహగతులు కానీ వీటిల్లో ఎక్కడ కూడాను ఒక రాజయోగాన్ని కానీ ఒక మంచి యోగాన్ని కానీ ఇచ్చే గ్రహదశలు ఏవీ లేవు. ఈ రకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితి వల్ల మీరు నష్టపోవటం అనేది జరిగింది. దాని గురించి ఎక్కువగా ఆలోచించే కన్నా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ అప్పులు తీరటానికి, మళ్ళీ ఆర్థికంగా స్థిరపడటానికి అంగారక పాశుపతి హోమం చేయించండి. ఈ రుణాలకి, తగాదాలకి, వివాదాలకి, భూములకి, కోర్టు వ్యవహారాలకి, వ్యాపారంలో నష్టం రావడానికి, పొరపాటు నిర్ణయాలకి, వీటన్నిటికీ కూడాను అంగారకుడే కారకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈ కర్కాటక లగ్నానికి ఏకైక రాజయోగ కారకుడు కూడాను అంగారకుడైన కుజుడే. అందుకని మీరు అంగారక పాశుపతి హోమం చేయిస్తే 90% మీ యొక్క ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అదేవిధంగా పూజ గదిలో ఉన్నటువంటి పాము పడిగ మీద ఆవు పాలతోటి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కవచం చదువుకోవటం చాలా మంచిది.